హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమరావతి, ఇదే పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అమరావతిలో ముఖ్యంగా ఈ విజయవాడ వరద తాకిడికి అమరావతి సేఫ్గా ఉందా లేదా, అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతిలో పెట్టుబడులు పెట్టచ్చా లేదా, అమరావతి రాజధాని అన్న తర్వాత ఇప్పుడు మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పైనే చాలా చర్చ ఎక్కువగా సాగుతుంది. దీని మీద మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మండలేని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు అమరావతిలో పెట్టుబడులు పెట్టచ్చా, పెడితే సేఫేనా, అసలు అమరావతి రాజధానిగా ఉండొచ్చా లేదా అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అమరావతి గురించి చాలా చర్చ సాగుతుంది, ముఖ్యంగా విజయవాడలో వచ్చినటువంటి వరదలు అమరావతిని ముంచెత్తాయి అని చెప్పి ఒక వర్గం అయితే అంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు అమరావతిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సేఫ్గా ఉండే అవకాశం ఉందా అమరావతి అసలు లేదా? ముందుగా రియల్ ఎస్టేట్లో అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు, పెట్టుకోవడానికి అనువుగా ఉన్నదా లేదా దాని గురించి చెప్పుకోవాలి అన్నట్లయితే, విజయవాడ వరదలు వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పాత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేవి వచ్చే పరిస్థితి కనిపించలేదు మనకు. అక్కడ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత సంథింగ్ అమరావతి లేదో జరగబోతుందనేది కనిపించింది. ఓవరాల్గా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరిశీలించుకున్నప్పుడు అక్కడున్న హైడ్రా వలన కొద్దిగా స్తబ్దత ఉంటాము, కొత్త ప్రభుత్వం ఏర్పాటు వలన స్తబ్దత ఉంటాము. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కొంచెం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పెట్టుబడిదారులు అయితే అమరావతి మీద మొగ్గు చూపారనేది వాస్తవం. కానీ ఈరోజు ఏదైతే ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండి విజయవాడ ప్రాంతం, అటు పక్కన ఖమ్మం నుంచి వస్తున్నటువంటి బుడమేరు వాగు సంబంధించినటువంటి దాని దగ్గర నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ రావటం వలన కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అయిన, లోతట్టు ప్రాంతాలు ఎఫెక్ట్ అయినవి. కానీ ప్రభుత్వాలు అంటే కొత్త ప్రభుత్వం వచ్చి చాలా తక్కువ కాలమే అయినప్పటికీ ఈ ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి వరదలు వచ్చే పరిస్థితి ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. కానీ సామాన్య జనానికి, పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ ఇట్లా వరదలు వచ్చినవి రేపు ఏమైందో తెలియదు, మునిగిపోయిద్దేమో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అక్కడ చూపిస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నావంటే ఇక్కడ అయిపోయింది, అమరావతి రాజధానికి అనువు కాదు, చూసారా ఫ్లడ్స్ వచ్చి ముందే చెప్పామని చూపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనము, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే హైవే పక్కన బేస్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎప్పటికీ అనువుగా ఉండే ప్రాంతం అని చెప్తూనే వస్తూ ఉన్నాను. అమరావతి ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి సీడ్ యాక్సెస్ ఏరియా ఏదైతే ఉందో, రాజధాని ఏరియా ఏదైతే ప్రాంతం అంటున్నారో, ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అనువుగా అవునా కాదా అనేది మీరు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చెప్పే మాటల కంటే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలన్నప్పుడు డైరెక్ట్ చూసుకోండి. ఓకే, వచ్చి నా వరకు నేను చూసిన దాని ప్రకారం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేకుండా, డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, మరి నీళ్లు పడినప్పుడు అక్కడ స్టాగ్నెట్ అయిపోతే తప్పితే ఎక్కడ ఉంటుంది? ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించాలి, ఇవన్నీ ఫ్లో వెళ్ళాలి, ఎక్కడ కనెక్ట్ చేయాలి, అన్ని కనెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు అనుకున్న రాజధాని ప్రాంతంలో వాటర్ లేకుండా వెళ్ళిపోతుంది. అలా లేదు కాబట్టి వాటర్ పడిన వాటర్ దాంట్లో నిలబడిపోతాయి కదా, దాన్ని బట్టి దీని మీద అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు, అలా అవకాశమే లేదు. నిజం చెప్పాలంటే కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా దీన్ని తీసుకొని అక్కడ కృష్ణానది ప్రాంతంలో అటుపక్కన విజయవాడ వైపు కట్టి రిటైనింగ్ వాల్ కట్టినట్టుగానే ఈ కరకట్ట ప్రాంతాన్ని బేస్ చేసుకొని కూడా ఈ వాల్ రిటైనింగ్ వాల్స్ కానీ ఇవన్నీ కట్టుకొని కొద్దిగా బలంగా నిర్మించుకునే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది. ముందే అమరావతి ముందే హెచ్చరించినట్టుగా ఒక మంచి అవకాశం ఈరోజు. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ కరకట్ట ప్రాంతాన్ని చాలా పకడ్బందీగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇప్పుడు అమరావతిలో చాలా ఇప్పుడు ఈ వరదలు బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వెనక్కబడుతున్నారని కూడా వాస్తవమే. కానీ ఈ బేస్ చేసుకొని మీరు ఇష్టం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ కావచ్చు, ప్రాపర్టీస్ ఎవరైనా అమ్ముకోవాలన్నా కానీ కొద్దిగా తక్కువలో అటు ఇటు నడుస్తుంది, ఈ టైంలో కొనుక్కున్నట్లయితే మంచి అవకాశం అయితే మీకు ఎటుకుపోదు. అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి అవకాశం, వచ్చే 5-10 సంవత్సరాల్లో
ఆ ఇన్వెస్ట్మెంట్ 100% నుంచి 200% వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పొరపాటును కూడా వీళ్ళు నాకు ఫ్లడ్స్ వచ్చినాయని భ్రమపడిపోయినట్లయితే, ఫ్లడ్స్ వచ్చి ఇక ఇక్కడ ఇక్కడ అంటే కృష్ణా నది ఉంది, హైదరాబాద్లో ఏ నది ఉందని ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొంతమంది గత 5 సంవత్సరాలు హైదరాబాద్ పరిస్థితి చూసారు, ఓల్డ్ సిటీ ఆ టైంలో కొన్ని కొంతమంది జనం చచ్చిపోయారు, కార్లు కొట్టుకుపోయినవి. మరి హైదరాబాద్లో ఏ వరదలు ఏ నదులు ఉన్నాయని జరిగింది? మరి అది డెక్కన్ పీఠ భూమి అంత హైట్లో ఉంటుంది కదా సముద్ర మట్టానికంటే కూడా, మరి ఏమి లేవే అక్కడ, అక్కడ ఎందుకు బీభత్సం జరిగింది? వరద బీభత్సం అంటే దాన్ని ఎవరూ ఆపలేరండి కొన్నిసార్లు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా చేసినట్లయితే ఏ ప్రాంతం అయినప్పటికీ కూడా వచ్చేటటువంటి వరదని డైవర్ట్ చేసే విధానం ఇక్కడ మనం చేసినట్లయితే సవాల్గా తీసుకుని నిర్మాణం అనేది దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఫ్యూచర్ ని ఇలాంటి వరదలు వచ్చినా కూడా తట్టుకునే స్థాయి. అదేనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే వరదలు వచ్చినా లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థను మళ్లించాలన్నా ఇవన్నీ కూడా ఈ రోడ్డు వ్యవస్థను కరెక్ట్గా పెట్టుకొని ఇవన్నీ కరెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్టిపోవాలి, ఈ వరదలు వచ్చినట్లయితే ఆ వాటర్ ఎట్టు మళ్లించాలనే వ్యవస్థని నువ్వు నిర్మించుకోగలిగినట్లయితే రాజధాని ప్రాంతంలో దీని పక్క పాటించాలి, పాటిస్తారని కూడా నేను నమ్ముతున్నాను ఇక్కడ. దానివల్ల మీకు మంచి రాజధాని అవడానికి అవకాశమే ఉంది ఇక్కడ. ఓకే, లేదు అనేది లేదు. అంటే ఇప్పుడు మిగతా స్థాయిలో చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బుడమేరుకు సంబంధించి అలాగే విజయవాడ భవానీపురం నుంచి సింగనగర్ వరకు కూడా పరిసర ప్రాంతాలు కంప్లీట్ గా మునిగిపోయిన పరిస్థితి. అవును, అసలు అమరావతి నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా, వచ్చిందా? అసలు రాదు కూడా, వచ్చే అవకాశం రాదు, రాలేదు కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా రోడ్ల వ్యవస్థ ఎట్లా ఉందంటే 60 ఫీట్ల రోడ్డు, 80 ఫీట్ల రోడ్డు, 200 ఫీట్ల రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ ఔటర్ రింగ్ రోడ్లకు పెట్టేసుకొని ప్రతి రోడ్డు కూడా 40 ఫీట్లు తక్కువ రీతి లేదు కొన్ని చోట్ల. ఓకే, ప్లస్ దాంతో రోడ్ల పక్కన ఉన్నటువంటి డైరెక్ట్గా ఇంటర్నల్ ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థని భూమి లోపల నుంచి డ్రైనేజ్ని తీసుకెళ్లేసి ఓపెన్ డ్రైనేజ్ కాకుండా వ్యవస్థ నిర్మించుకోవడం టైం పట్టింది. ఇవన్నీ నిర్మించుకున్న తర్వాత నీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది వరద వచ్చినా కానీ, వరద నీటిని కరెక్ట్గా ఎటు పంపించాలో డైవర్ట్ చేయాలో ఆలోచన కంపల్సరీ దీంట్లో ఉంది. ఓకే, ఈ నిర్మాణం ఏదైతే ప్యాటర్న్ ఉందో చూడండి, రాజధాని ప్రాంతం ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్లో ఉంది. ఏ కాలంలోకి వరద నీటిని పంపించాలి, పంపించిన తర్వాత ఏ చెరువుల్లో నింపాలి వాటిని, ఇవన్నీ చేసుకున్న తర్వాత వరద ఎక్కడ వస్తుంది? వరద నీళ్లు ఇక్కడ రాజధాని ప్రాంతం నిలబడే తీవ్రమైనటువంటి వరద అసలు ఇటుపక్క ఎందుకని రాలేదంటారు? అదే చెప్తున్నా అక్కడ వచ్చిందని కొంతమంది ఇక్కడ అది చూపించేది అని కూడా నమ్మొద్దండి. అవి ఇప్పుడు నీ పొలం ఉంది, నీ పొలంలో డైరెక్ట్ గా వాటర్ పడితే కుంభవృష్టి పడింది, ఎక్కడ నిలబడుతుంది? నీ పొలంలోనే ఉంటుంది అది, ఎందుకంటే నీ వ్యవస్థ బయటకు పంపించే వ్యవస్థ నీ పొలంలో నుంచి లేదు. అంటే ఇప్పుడు వ్యవసాయ భూముల నుంచి లేదు, సెక్రటేరియట్ కావచ్చు. ఇప్పుడు నిర్మాణం అయిపోయింది, సెక్రటేరియట్ దెబ్బతింది లేదండి, దెబ్బతినలేదు. మరి మీరు చూపిస్తున్నారు కదా అది హైకోర్టు దగ్గర ఏదో అని, హైకోర్టు ఇప్పుడు వెళ్ళి చూడండి మరి ఏమున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ఏమైనా జరిగినా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీనికి ఎట్లా మనం డైవర్ట్ చేసుకోవాలి, వాటర్ స్టాగ్నేట్ కావకుండా చూసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ ఇప్పుడు ఈరోజు వస్తే ఎవరైనా ఎవరైతే రైతులు కానీ ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఎవరు అంటే దీన్ని బేస్ చేసుకుని తక్కువ కడగడానికి ట్రై చేయండి మీరు. ఓకే, ఇన్వెస్ట్ చేసి తక్కువ కడగండి, బట్ 100% ఎంత రూపాయి తక్కువ వచ్చినా కానీ మీకు ప్రాఫిట్ తప్పితే నష్టమైతే ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి అయితే ఉండదనేది నేను ప్రగాఢంగా నమ్మి చెబుతున్నాను. బట్ ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. లోతట్టు ప్రాంతాలు ఏంటి, ఎక్కడున్నవి, మన నది ఎక్కడుంది, నదీవాహక ప్రాంతం ఎక్కడుంది, పక్కన ఎక్కడ కాలువలు వెళ్తున్నవి, ఎంత కాలువల విట్టి ఎంత ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ కాలువలు పొంగితే నాకు నా దాంట్లో వస్తాయా రావని చూసుకోవాలి. ఓకే, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అవకాశం అయితే అమరావతిలో అవకాశం ఉంది. దాన్ని భారీ స్థాయిలో వరద వచ్చినా నిలబడగలిగింది అంటే అవును, నిజంగా 100% సేఫ్ అని అనుకో. నీకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అవును, ఇంకా ఏం చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న తర్వాత దీన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేదు. నీకు నదీ పరివాహక ప్రాంతం అయినంత మాత్రాన్ని ఏదో మునిగిపోద్దని అనుకుంటే తప్పది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా డెవలప్ చేసినట్లయితే అమరావతి ప్రాంతం చాలా పర్ఫెక్ట్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, పొరపాటును కూడా అపోహలు నమ్మొద్దని నేను చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, అంటే కంప్లీట్గా అమరావతి అనేది చాలా సేఫ్గా ఉంది. అంటే ఇంత భారీ వరద వచ్చినప్పటికీ కూడా చాలా, అంటే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాకుండానే వాటర్ అనేవి ఎక్కడ అంటే ఎక్కడో చెదురుమదురుగా, అంటే రోడ్లు కానీ ఇంకొకటి కానీ డ్యామేజ్ అవ్వకుండా చాలా పూర్తి స్థాయిలో చాలా బలంగా నిలబడింది. అలాంటిది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అది కూడా ఉండకుండా చాలా బలంగా మంచి రాజధానిగా
భారతదేశంలో ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రాజధానిగా అమరావతి ఉండే అవకాశం ఉంది. పెట్టుబడులకి ఇది మంచి టైం అని కూడా అనుకోవచ్చు. అంటే ఏదైతే చిన్న చెడు జరిగిందో ఆ తర్వాత మంచి చెరగటానికి ఇది మంచి అవకాశంగా కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా చూసుకోవచ్చు అని మండలేని శ్రీనివాస్ గారు చెప్తారు.